తరుగు తక్కువ నిజ శ్రావణంలో ఇంకా తక్కువ మీ ఇంట బంగారం వజ్రాలు వెండి వెల్లి విరియాలి అప్పటి వరకు తప్పు చేయలేదు కదా బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే మీరు తప్పు చేయనప్పుడు చేస్తే చేసుకోండి నేను కంప్లైంట్ ఇస్తాను ఎందుకు మీరు మాట్లాడలేదు వాళ్ళు ఒకటే వర్డ్ యూస్ చేస్తున్నారు సో దీన్ని మీరు ఈజీ మనీ మేకింగ్ లాగా తీసుకున్నారైతే సిచ్యువేషన్స్ ని బట్టి ప్రతి ఒక్క అమ్మాయి పలానా అమ్మాయి కావాలి అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఒకవేళ మీరు అప్పుడు ఒప్పుకోకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంటుంది ఫోర్స్ ఉంటుంది తన దగ్గర యాక్చువల్ ఏంటంటే బీటు వీరికి ఒప్పుకున్నాను కదా అని చెప్పేసి వాళ్ళను ఫుల్ న్యూ చేయమంటున్నారు ఒక విషయం ఏంటంటే ఆ స్పా అనేది ఇంకా రన్ అవుతుంది స్టిల్ రన్ అవుతుంది స్టిల్ రన్ అవుతుంది అది నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సిరి గత రెండు రోజులుగా మనం ఒకటే అంశాన్ని చూస్తున్నాం అది ఏంటంటే ఒక ఒక స్పా సెంటర్లో ఒక అమ్మాయి అయితే వర్క్ చేస్తుంది ఆ స్పా ముసుగులో అక్కడ జరిగే అగాయిత్యాల గురించి తానే బయటకు వచ్చేసి అయితే చెప్తుంది అక్కడ ఏమేమి జరిగినాయి తను ఏం అంటే ఇలాంటి ప్రబలకి అంటే వాటికి లోన్ అయిపోయింది తన పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేది తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఫస్ట్ అసలు ఏం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఫ్యామిలీ స్పా అని చెప్పేసి చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు హస్బెండ్ వైఫ్స్ వస్తారు లేడీస్ జెంట్స్ వస్తారు అని చెప్పేసి చెప్పారు సో అట్లా అని చెప్పేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ అండ్ ఆఫ్టర్ దాట్ ఏంటంటే ఒక ట్వంటీ డేస్ వరకు ఓన్లీ జెంట్సే వచ్చారు లేడీస్ ఎవరు రాలేదు సో ఆఫ్టర్ ట్వంటీ డేస్ నేను క్వశ్చన్ వేయడం జరిగింది వాళ్ళని ఎందుకు ఓన్లీ జెంట్సే వస్తున్నారు లేడీస్ ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళు ఏంటంటే వస్తారమ్మా వాళ్ళు కూడా వస్తారు అని చెప్పేసి దిక్కవాడు సో ట్వంటీ డేస్ తర్వాత నేను ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ చేశానో వన్ మంత్ వరకు కొంచెం ఏంటంటే వాళ్ళ ట్వంటీ డేస్ తర్వాత నుంచి వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయింది అంటే యా క్వశ్చనింగ్ వల్ల సో వన్ మంత్ వరకు అలాగే కొంచెం అంటే బిహేవియర్ చేంజ్ ఉండడం ఆర్గ్యుమెంట్ ఇలా స్టార్ట్ అయింది ఇక వన్ మంత్ తర్వాత ఏంటంటే ఓన్లీ మసాజే కాదు నువ్వు ఇవి కూడా చేయాలి అని చెప్పేసి ఫోర్స్ అనేది స్టార్ట్ అయింది కొంచెం నేను చెయ్యను అని చెప్పేసి అన్నాను లేదు నేను చెయ్యను నాకు కుదరదు అని చెప్పేసి అన్నాను లేదు నువ్వు చేయకపోతే నేను ఖచ్చితంగా బయట చెప్పేస్తాము ఇంట్లో చెప్తాము మీ వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ చెప్తాము అని చెప్పి దే స్టార్ట్ ఎట్ బ్లాక్ మెయిలింగ్ సో అట్లా అప్పటికి నేను ఒప్పుకోకపోవడం వల్ల ఈ బ్లాక్ మెయిలింగ్ అది అంటే నేను బీ టు బి వరకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఒక్కటి ఒక్క క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు చెప్పారు స్పా సెంటర్ అని చెప్పేసి స్పా సెంటర్ అన్న బ్యూటీ సెలూన్ అన్నా కూడా మీరు ఒక కోర్స్ చేయాలి బ్యూటీ సెంటర్ లో చేయాలన్నా కూడా దానికి ఒక కోర్స్ ఉంటది స్పా సెంటర్ లో ఒక మసాజ్ చేయాలన్నా కూడా దానికి ఒక కోర్స్ అనేది ఉంటది మీరు ఈ రెండు చేశారు అసలు ఫస్ట్ లేదు రెండు చేయలేదు రెండు చేయకుండానే మీరు బ్యూటీ పార్లర్ అని వెళ్లారని చెప్తున్నారు తర్వాత స్పా అన్నారు చేయలేదని చెప్తున్నారు కోర్స్ చేయలేదు కానీ జాయిన్ అయ్యారు మీరు ఎంతవరకు జెన్యున్ అని మీరు నమ్మినారు అంటే ఒక స్పా సెంటర్ అని చెప్తున్నారు సర్టిఫికేట్ అడగట్లేదు కోర్స్ ఇంత ముందు ఎక్కడ చేసిన అడగకుండానే మిమ్మల్ని తీసుకున్నారు కదా సో అక్కడ మీకు ఎక్కడ డౌట్ అనిపించలేదా సి వాళ్ళు ఏంటంటే మీరు ఆల్రెడీ చేశారా అని నన్ను అడిగారు లేదు నాకు అసలు ఈ ఫీల్డ్ గురించి ఐడియా లేదు టోటల్ ఫ్రెషర్ నేను నాకు తెలియదు వీటి గురించి అంటే పర్లేదు మేము నేర్పిస్తాం అన్నారు వాళ్ళు సో అందుకు నేను జాయిన్ అవ్వడం జరిగింది అండ్ దట్టు ఏంటంటే వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి సర్టిఫికెట్స్ అంటే ఇట్లా మా స్పా సెంటర్ కి సర్టిఫికెట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చూపించారు సర్టిఫికెట్స్ ఉన్నాయి సో నేను జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ సర్టిఫికేట్స్ చాలా మంది డూప్లికేట్ చేస్తూ ఉంటారు మనకి రేపు మనం చదువుకున్న సర్టిఫికేట్స్ డూప్లికేట్ వస్తున్నాయి సో మీరు అక్కడ ఎక్కడ కూడా ముందు వర్క్ చేసిన వాళ్ళని వాళ్ళని అడగలేదా అక్కడ అలాంటిది అయితే మనకి లేదు ఛాన్సే లేదు అసలు ఇప్పుడు ఎవరైతే కొలీగ్స్ ఉంటారో వాళ్ళతో ఈ విషయాలు మాట్లాడేంత ఛాన్స్ లేదు మనకి అంటే ఒకరికొకరికి పరిచయం లేదు ఇప్పటివరకు కూడా మీకు పరిచయం అంటే ఒక దగ్గర పనిచేస్తాము తన పేరేంటి నా పేరేంటి అలా తెలుసు బట్ ఈ విషయాల గురించి మాట్లాడే ఛాన్స్ లేదు అక్కడ రోజులు వర్క్ మూడున్నర పని పనిచేసినప్పుడు మనం ఒక వన్ వీక్ లోనే పరిచయం అయిపోతుంది మనకి అక్కడ ఫ్రెండ్షిప్ అనేది కుదురుతుంది సో అట్లా వన్ వీక్ లోనే మీకు ఇలాంటివి ఏం డిస్టర్బెన్స్ మీకు కనిపించలేదా తేడా కనిపించలేదా అక్కడ ఎందుకు ఒక పర్సన్ తో మాట్లాడనివ్వట్లేదు ఏంటి అసలు అని అనిపించలేదా మీకు ఒకటే చెప్పారు అక్కడ ఏంటంటే అమ్మా మీరు వర్క్ చేసేది స్పాలో అది మసాజ్ కావచ్చు లేకపోతే బట్ కాంటాక్ట్స్ ఉండకూడదు అని చెప్పేసి చెప్పారు ఎందుకని అని అంటే కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయమ్మా అని చెప్పేసి అన్నారు కాంటాక్ట్స్ చేంజ్ చేసుకోకూడదు అని చెప్పేసి చెప్పారు అండ్ దట్ టూ ఏంటంటే నాతో స్టార్టింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ అంతకు ముందు ఉన్న అమ్మాయిలు ఉన్నారు అక్కడ నేను మొన్న మొన్న రీసెంట్ గా వెళ్ళాను సో ఏంటంటే ఆబ్వియస్ వాళ్ళని నాతో మాట్లాడివారు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందులో ఇరుక్కుపోయి ఉన్నారు కాబట్టి నాకు వాళ్ళు ఏం చెప్పగలుగుతారు నన్నే బ్లాక్ మెయిలింగ్ ఒక వన్ మంత్ తర్వాత అంటే వాళ్ళని ఎంత ముందు నుంచి చేస్తున్నారు వాళ్ళని సో వాళ్ళు నాకు చెప్పే ఛాన్సెస్ అయితే ఎక్కడ నాకు కనిపించలేదు ఛాన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు అలా ఉన్నారు సో ఇప్పుడు మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది ఇన్ని మూడు నెలలు చేసిన తర్వాత అంటే మీకు శాలరీ ఇవ్వలేదనా లేకపోతే వాళ్ళు ఇంకేమన్నా మాట్లాడారా ఇంకేమన్నా చేయమని అడిగారా మిమ్మల్ని అది చెప్తున్నాను నేను ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత ఏంటంటే నాకు ఇంకా ఫోర్స్ అనేది ఎక్కువైపోయింది బీటూ వర్క్ చేయాల్సిందే అని ఫోర్స్ ఎక్కువైపోయింది సో ఆఫ్టర్ ఈ వరకు ఒప్పుకోవాల్సి వచ్చింది బాడీ 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 టు అని అని అంటారు అంటారు సో ఇక్కడ మీరు ఒప్పుకోవాల్సి వచ్చింది అన్నారు కదా ఇప్పుడు బయటకు వచ్చారు ఇంత అవుతుంది ఇంతవరకు చేశారు ఇప్పుడు బీటుబి అంటే అది అది మీ చిన్న విషయం కూడా కాదు సో అప్పుడు అనిపించలేదా మీకు ఎందుకు ఇలాంటి పనులు చేయాలి నేను అప్పుడే బయటకు వస్తే బాగుండు కదా అని చెప్పి ఆ ఛాన్స్ నాకు లేదు కదా ఇప్పుడు వచ్చింది కదా మరి ఇప్పుడు వచ్చింది అంటే కారణం ఏంటంటే నన్ను వాళ్ళు సరే నేను లాస్ట్ దేనికి బయటకు వచ్చాను అంటే నేను అది కూడా కారణం చెప్తున్నాను సో యాక్చువల్లీ ఏంటంటే బీటూబి వరకు ఒప్పుకున్నాను కదా అని చెప్పేసి వాళ్ళను ఫుల్ న్యూడ్ చేయమంటున్నారు ఫుల్ న్యూడ్ అండ్ ఆఫ్టర్ అన్న కూడా ఫుల్ కదా లేదు అందులో చేంజెస్ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే బీటూబీకి క్లోత్స్ ఉంటాయి ఫుల్ న్యూడ్ అయితే అసలుకే ఉండు సో అది తేడా దానికి సో అలా మీరు ఎన్ని నెలలు చేశారు బీటూబీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత నుంచి చేశాను టూ టూ అండ్ టూ మంత్స్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు చేశాను నేను టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు చేసి అప్పటి వరకు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మీ అంటే చాలా వరకు ఏమనుకుంటున్నారు అంటే ఆమెకి ఇష్టం ఉండే అంటే ఆమెకు తెలిసి ఇవన్నీ చేసుకుంది ఒప్పుకుంది ఆమెకి షేర్ రాకపోవడం వల్లనే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది లేకపోతే ముందే ఇదే ఇలాంటి వాటికి ఒప్పుకోదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు కింద కామెంట్స్ చూస్తున్నారు లేదా నాకు తెలియదు కానీ చాలా వరకు కామెంట్స్ అయితే అంతే మీదే తప్పు ఉన్నట్టు చాలా వరకు మాట్లాడుతున్నారు దీనికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చింది అని అంటే కంపల్సరీ అమ్మాయి మీద నిందలనేది పడుతుంది అది నేను తెలిసే నేను బయటకు వచ్చాను ఎందుకు అని అంటే అది ఇష్యూ ఇంకా చాలా సీరియస్ అయిపోయింది ఎక్స్ట్రా సర్వీస్ చేయమని ఫుల్ న్యూస్ చేయమని చెప్పేసి చాలా ఫోర్స్ ఎక్కువైపోయింది సో అది లాస్ట్ నేను ఏంటంటే లేదు నేను చెయ్యను అని ఖచ్చితంగా నేను కూర్చున్నాను అక్కడ లేదు నేను చేయను అంటే చేయను బి వరకు మీరు ఫోర్స్ చేశారు బ్లాక్ మెయిల్ చేశారు నేను దానికి ఒప్పుకున్నాను చేశాను బట్ ఇది చేయమంటే నేను చెయ్యను అని చెప్పేసి అని అన్నాను లాస్ట్ మూమెంట్లో లో అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అది ఎప్పుడైతే మీరు ప్రెషర్ వాళ్ళకి మీ మీద ప్రెషర్ పెట్టారో మీరు అప్పుడు ఎందుకు మానేయలేదు ఇప్పటిదాకా మీరు బీట్యూబ్ చేసేసి తర్వాత ఫుల్ న్యూ చేయమనే దాకా ఎందుకు తెచ్చుకున్నారు అప్పుడే మానేసి ఉంటే అయిపోయేది కదా అప్పుడే మీరు బయటకు వచ్చి ఉంటే ఇంకా ముందుగానే ప్రజలకు తెలిసేది కదా ఎందుకు మీరు ఆ టైమ్ లోనే ఎందుకు ఆ డెసిషన్ తీసుకోలేదు ఇప్పుడు ఎందుకు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది యాక్చువల్ ఏంటంటే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా బ్లాక్మెయిలింగ్ ఇలా చెప్తాము బయట ప్రచారం చేస్తాము అని అంటే నార్మల్ అమ్మాయిలకు ఎవరికైనా భయం ఉంటుంది

అండ్ ఇంకోటి నార్మల్ పెళ్లిగానమ్మ అయితే నేను ఏం చెప్ చేయలేదు కాబట్టి నేను బయట చెప్తాను అని అనుకోవచ్చు కాదని నేను అనట్లేదు అలా కూడా ఛాన్స్ ఉంది బట్ ఏంటంటే నా సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ ఏంటంటే నేను ఇప్పుడు సింగిల్ పేరెంట్ని హస్బెండ్ని రీసెంట్గా నాది డివోర్స్ నడుస్తుంది ఆల్రెడీ సో ఇప్పుడు ఏంటి అని అంటే ఆల్రెడీ డివోర్స్ నడుస్తుంది హస్బెండ్ వదిలేసింది అంటే ఇవి కూడా చేస్తుంది నిజమేనేమో అని చెప్పేసి ఒక థాట్ అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది వీళ్ళు చెప్పే అని అందుకే కదా నేను బయటకు వచ్చింది ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను ఇది ఇలా చేయమని నన్ను ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం వల్ల నేను అది చేశానా బీటుబీ నేను ఉంటే నేను ఒప్పుకునే దాన్ని కాకపోయేడు అంటే అసలు నేను బీటుబీ వర్క్ చేసి చేసినా అని కూడా నేను చెప్పేదాన్ని కాదు కదా ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చడం వల్ల మీకు ముగ్గురు పిల్లలు అని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంది ఈ యొక్క పని వల్ల మీరు డబ్బులు సరిపోలేదు అనుకుంటే ఇంకే పనైనా చేసుకోవాల్సింది సరిపోగలేదంటే ఆ ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఈ పని చేయడం వల్ల మీ ముగ్గురు మీ పరిస్థితే కాకుండా మీ ముగ్గురు పిల్లల పరిస్థితిని కూడా మీరు ఎటు కాకుండా చేసింది ఇప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు మీరు ఏదో ఒక అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు కదా అప్పుడు మీరు ఏం ఆన్సర్ చెప్తారు అవును నన్ను క్వశ్చన్ చేస్తారు నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అంటే ఒకటే క్వశ్చన్ నేను నార్మల్గా ఎవరినో అడగాలనుకున్నాను ఈ క్వశ్చన్ సరే ఒక అమ్మాయి తెలియక వెళ్ళింది తెలిసిన తర్వాత ఇలా సిచ్యువేషన్స్ అనేది ఫేస్ అయింది ఓకేనా సిచ్యువేషన్ ఫేస్ అయింది కాకపోతే ఆ సిచువేషన్ ఇంకా 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 దిగజారిపోకూడదని చెప్పి ఒక అమ్మాయి అందులోంచి బయటికి వస్తుంది అంటే ఇట్లాంటి సోర్స్ చూసుకోవాలా ప్రతి అమ్మాయి డబ్బులు లేకపోతే పిల్లలు సింగిల్ పేరెంట్ ఉంటే ఇలాంటిదే సోర్స్ చూసుకోవాలి ఇన్కమ్ సోర్స్ వన్ థింగ్ సింగిల్ పేరెంట్ ఉంది కదా ఇలాంటి ఇలాంటి సోర్సే చూసుకోవాలని చెప్పి నేను చెప్పట్లేదు ఫస్ట్ వెళ్లే వాళ్ళకి ఎవరికి తెలియదు ఇన్ కేసు వాళ్ళకి తెలిసి వెళ్ళిందంటే అది వాళ్ళ తప్పు అవుతుంది వాళ్ళ మిస్టేక్ అది అవుతుంది బట్ తెలియక వెళ్ళి అందులో ఇరుక్కొని బ్లాక్మెయిలింగ్ కి గురయ్యి వాళ్ళ బయటికి రాలేక ఈ సిచ్యువేషన్ ని ఆ సిచ్యువేషన్ ని మనం పోల్చలేం ఒకటే అని చెప్పి మనం చెప్పకూడదు కూడా అది అది కరెక్ట్ కాదు ఇన్ని రోజులు రాకపోవడానికి కారణం కూడా అదే ఇప్పుడు క్వశ్చనింగ్ వచ్చింది కదా అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇప్పుడు నింద పడకలేదా అని చెప్పేసి అదే ఆలోచనతోని ఇన్ని రోజులు రాలేదు బయటికి ఇప్పుడు చేశారు చేసిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత నిందపడింది పడింది రైట్ నో ఇప్పుడు మీరు మీరు చేశారు అప్పటి వరకు ఎవరు తెలీదు మీ అంతటి మీరు బయటకు వచ్చి చెప్తేనే ఇలా ఇవి బయటకు వచ్చినాయి సో ఇదే పని మీరు ఆ ముందే చేస్తుంటే చెయ్యక ముందే నన్ను ఇట్లా ఫోర్స్ చేస్తున్నారు నన్ను ఇట్లా భయపట్టిస్తున్నారు చెయ్యక ముందే చేస్తున్నారు అని చెప్పేసి ముందే బయటికి వస్తే అప్పుడు యాక్షన్స్ ఉండేదేమో కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చేసిన తర్వాత చేస్తే పోలీసులు కూడా ఏమని మాట్లాడతారు మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా అంటే చెప్పమంటారు ఎవరికి చెప్పమంటారు మీ ఇంట్లో వాళ్ళకే కానీ మీ రిలేటివ్స్ కి కానీ పోలీసులు కానీ ఎందుకు మీరు తీసుకో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు అప్పుడు మీడియా ముందుకు రావాల్సింది కదా అప్పుడు నాకు అంతా అది లేదు కదా నేను చెప్తున్నాను కదా నేను అదే చెప్తున్నాను మీకు నాకు ఆ టెన్షన్స్ కి నేనున్న సిచ్యువేషన్స్ కి నేను బయటికి రాలేకపోయాను ఇప్పుడు నేను రావడానికి కారణం కూడా నేను అదే చెప్తున్నాను మీకు అది ఇంకా సీరియస్ అయిపోయింది నేను అప్పుడు సైలెంట్ ఉండడం వల్ల దానికి భయపడడం వల్ల ఇంకా సీరియస్ అయిపోయింది ఇష్యూ అందుకే నేను బయటికి రావడం జరిగింది ఇప్పుడు కూడా నేను సైలెంట్గా ఉంటే ఇదే విధంగా ఉంటే ఇంకా నా సిచ్యువేషన్ ఇంకా దరిద్రంగా తయారవుతుంది అని చెప్పేసి నేను బయటకు వచ్చి ఈ కంప్లైంట్ అనేది రెజిస్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఒక అపార్ట్మెంట్ లో పెట్టారని చెప్పారు కదా సో ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరికి అంటే తెలీదా తెలుసా అసలు అక్కడ ఒక స్పా ఉందా లేదా అనేది స్పా ఉంది అనేది వాళ్ళకి తెలుసా లేదా అనేది నాకు ఐడియా లేదు ఎందుకంటే సి యాక్చువల్లీ ఎవరు వచ్చి ఒక క్వశ్చనింగ్ కూడా చేయలేదు నేను ఉన్నని రోజులైతే ఒక్కోళ్ళు వచ్చి ఎందుకు పెట్టావు ఏంటిది అనేది అడగలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అది అక్కడ రన్నింగ్ నాలుగు సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది అంట అది నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది అంటే అది ఫస్ట్ నుంచే ఉంది అది ఫస్ట్ నుంచే ఉన్నట్టుంది ఫస్ట్ నుంచే అట్లాంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి అట్లాంటివన్నీ ఐ డోంట్ నో బట్ కాకపోతే అది చూసినా కూడా ఎవ్వరికి డౌట్ రాదు అది ఎందుకంటే నార్మల్ ఒక బ్యూటీ పార్లర్ లాగానే ఉంటది అది అది స్పా అని చెప్పేసి కూడా అంత ఎవరికి బయట నుంచి చూసే వాళ్ళకి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి అయితే ఎవరికి అంత నాలెడ్జ్ కూడా రాదు ఇక్కడ ఇలాంటివి కూడా జరుగుతాయన్న నాలెడ్జ్ ఎవరికి రాదు రోజుకి వీకెండ్స్ లో అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉంటారు అంటే ఆ తోనే అక్కడ ఉన్న మీతో పాటు వర్క్ చేసే వాళ్ళు మీరు కూడా చేయాల్సిందేనా పనులు అంటే వీకెండ్స్ లో ఫిఫ్టీన్ అంటే ఎవ్రీ వీక్ అంటే అట్లా ఒక పైన అయిపోతారు కదా ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే ఒకళ్ళు ఇద్దరికి వెళ్తారు ఒకరు అంటే ఆ దాంట్లో కూడా ఏంటంటే సెలక్షన్స్ సెలక్షన్స్ ఉంటాయి అందులో అంటే వాళ్ళ వచ్చేసి ఇట్లా అమ్మాయి కావాలి అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఒకవేళ మీరు అప్పుడు ఒప్పుకోకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంటది ఫోర్స్ ఉంటుంది తన దగ్గర నుంచి సంగీతారెడ్డి అని చెప్పేసి అక్కడ మేనేజ్మెంట్ తను చూసుకుంటుంది తన దగ్గర నుంచి ఫోర్స్ ఉంటది ఈ ఫోర్స్ నాకు ఎక్కువ అవడం వల్లనే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ నాకు ఎక్కువ అవడం వల్లనే నేను బయటికి రావడం జరిగింది అంటే కేస్ ఆ ఫోర్స్ లేకపోతే ఉండే వాళ్ళ ఇంకా అక్కడ సిచ్యువేషన్ అలా ఇప్పుడు మీకు నచ్చిన పని మిమ్మల్ని చేయమంటున్నారు అని అంటే ఆర్గ్యుమెంట్స్ ఉండవు మీకు ఈ లాంగ్వేజెస్ మీ దగ్గర ఉండవు మీకు నచ్చని పని చేయమంటున్నారు అని అన్నప్పుడే ఏంటంటే ఒక ఓపిక అనేది ఒక స్టేజ్ వరకు ఉంటుంది ఆ ఓపిక నశించిపోయి లేదు నేను ఖచ్చితంగా చెయ్యను అని చెయ్యను అని కూర్చున్నప్పుడే సిచ్యువేషన్ ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇప్పుడు ఆ సంగీత రెడ్డి మీద మీరు కేసు ఫైల్ చేశారా ఎవరైతే ఉంది ఫైల్ ఫైల్ చేశాను నేను చేశారు సో ఎలాంటి రియాక్షన్ అంటే యాక్షన్ యాక్షన్ తీసుకుంటున్నారు అనేది ఏం తీసుకున్నారు అనేది ఇప్పటి వరకు అయితే నాకు ఏం తెలియలేదు సో ఈ స్టేట్మెంట్ అయితే నేను మొన్న మండే ఇచ్చేసి వచ్చాను స్టేట్మెంట్ కోసం నన్ను పిలిచారు నేను స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చాను ఆ రోజు వాళ్ళని పిలిపించారు బట్ ఏం మాట్లాడారు ఏంటిది అనేది నాకు ఇప్పటివరకు ఐడియా లేదు కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆ స్పా అనేది ఇంకా రన్ అవుతుంది స్టిల్ రన్ అవుతుంది స్టిల్ రన్ అవుతుంది అది అంటే వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నడిపిస్తున్నారా లేకపోతే ఏం చేస్తుంది అంటే మీ వారికి అంటే మూడు నెలలు చూసారు అక్కడ ఎలా ఉంటది ఏంటి అనేది సో దాన్ని బట్టి మీరు ఏం చెప్పగలుగుతారు అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళు నడిపిస్తున్నారు అనుకుంటున్నారా డబ్బుల మ్యాటర్ అని అంటే వాళ్ళైతే అంటున్నారు మేము మామూలు పడేస్తాము అది అంటున్నారు వాళ్ళ వ్యూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అదే మాట మాట్లాడారు ఇన్ని రోజుల వరకు ఎవరేం చేయలేరు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా చెప్పుకో ఎవరు ఇక లాంగ్వేజ్ అలా ఉంది వాళ్ళది సో నేను ఈ క్వశ్చన్ కూడా వేయడం జరిగింది సిఐ గారిని ఎస్ఐ గారిని నేను అడిగాను సార్ మీకు మీకంటే ఇలా మామూలు పడేస్తున్నారంట అందుకే నేను ఇప్పటి వరకు రాలేదు మీ దగ్గరికి ఎందుకంటే మీరు కూడా సపోర్ట్ చేయరు మీకే మామూలు పడేస్తున్నారంటే అంటే ఏం సపోర్ట్ చేస్తారు నాకు అని చెప్పేసి క్వశ్చన్ వేశాను నేను ఆల్రెడీ సార్ ఒకటే మాట అన్నారు సిఐ సార్ అన్నారు ఎస్ఐ సార్ అన్నారు లేదమ్మా చూడండి ఇప్పుడు మా పేర్లు చెప్పుకొని ఎవరో వాళ్ళు వీళ్ళు అమౌంట్లు తీసుకుంటారు ఎస్ఐ పేరు చెప్తారు లేకపోతే కానిస్టేబుల్ పేరు ఎవరో ఒకళ్ళు చెప్తారు చెప్పి ఇట్లా మామూలు తీసుకుండొచ్చు కానీ అలా అని చెప్పి ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పేరు రాకూడదు కదమ్మా అని చెప్పేసి క్లారిటీ అనేది ఒకటి ఇచ్చారు వాళ్ళు నాకు ఆ రోజు సో ఆ రోజున వాళ్ళతో మాట్లాడి ఆ క్లారిటీ నాకు రావడంతోనే నేను ఆ రోజు ఇది కేసు అనేది ఫైల్ చేశాను ఇప్పుడు మరి సంగీతారెడ్డి ఆమె ఎట్లా ఉండేది అంటే ఆమె కూడా ఎవరైనా కస్టమర్ పిలిస్తే వెళ్ళి వాళ్ళు వెళ్తది ఆమె కూడా అదే పని చేస్తుంది వెళ్తుంది ఆమె ఆమె చేసి మిమ్మల్ని కూడా ఫోర్స్ చేస్తూ ఉంటది సో మీకు మీకు ఎంత శాలరీ ఉండదు అక్కడ ఆ పనులు చేస్తున్నందుకు మంత్లీ శాలరీ అని అంటే ఉండదు ఇక్కడ ఇదేంటంటే టిప్స్ వైజ్లో ఉంటుంది మంత్లీ శాలరీ కావాలంటే మంత్లీ శాలరీ కూడా ఇస్తామని అంటారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటుంది అని అంటారు బట్ మీరు మసాజ్ చేసేదాన్ని బట్టి అదేంటంటే టిప్స్ వైజ్ శాలరీ ఉంటుంది అని అంటారు అంటే శాలరీ వచ్చేసి అలాగ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఇట్లాంటి పనులు చేస్తే ఇంకా ఈ ఈ ముక్క మీకు ముందే చెప్పలేదా ఈ మాట అంటే ఈ ఇది ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది ఏం చెప్పలేదు ఓన్లీ మసాజ్ ఉంటుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటది అని చెప్పేసి చెప్పారు సో అట్లానే జాయిన్ ఈ సర్వీస్ ఉంటది అని చెప్పేసి అని ఏఎంఐ జాయిన్ అవుతుంది ఇందులో అంటే ఇప్పుడు మీరు కోర్సు నేర్చుకోలేదు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీకు మీకు యోగా లాంటివి ఏమన్నా ఐడియా ఉన్నాయా అదేగా అంటే సి మనకి ఐడియా ఇప్పుడు ఏ జాబ్ లో అయినా ఫ్రెషర్స్ కూడా అప్లై చేస్తారు పర్ఫెక్ట్ గా వాళ్ళకి వచ్చి ఉంటేనే అన్ని ప్రతి ఒక్క జాబ్లలో సిన్ ఇది మన ఏంటంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోరు ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు తర్వాత వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఫీల్డ్ లో అలాగే ఉంది ఇక్కడ కూడా నేను ఫస్ట్ చెప్పాను వాళ్ళకి సార్ నేను టోటల్ ఫ్రెషర్ నాకు ఐడియా లేదు దాని గురించి అని చెప్పేసి చెప్పాను సో వాళ్ళు ఏమన్నా పర్లేదమ్మా నువ్వు రా మేము నేర్పిస్తాము అని చెప్పేసి అన్నారు రెడ్డి మాకు నేర్పించింది స్టార్టింగ్ ఎలా మసాజ్ చేయాలి ఎలా మసాజ్ చేయాలి ఏంటిది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటిది ఎలా ఉంటుంది ఎంతసేపు చేయాలి అని చెప్పేసి మసాజ్ చె చెప్పింది చూపించింది కూడా మసాజ్ ఇలా చేయాలి ఇలా క్లయింట్కి అని చెప్పేసి ప్రెషర్ కావాలంటే ప్రెషర్ పెట్టాలి లేకపోతే మీడియం ప్రెషర్ అంటే మీడియం లేకపోతే నార్మల్ అంటే ఎలాగా ఇవి నేర్పించింది కాబట్టే ఓకే పర్లేదు మసాజ్ ఇలా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా ఉండే నాకు బట్ నార్మల్ గా ఒక ట్వంటీ డేస్ దాకా కూడా లేడీస్ రావట్లేదు ఓన్లీ జెంట్స్ ఏ అని అంటే జెంట్స్ కి సపరేట్ ఉంటారు మామూలుగా మీరు చెప్పినట్టు అయితే సర్టిఫైడ్ దాంట్లో అయితే జెంట్స్ కి సపరేట్ జెంట్స్ ఏ ఉంటారు లేడీస్ కి సపరేట్ గా లేడీస్ ఏ ఉంటారు మీతో చేయించినప్పుడు మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం ఎందుకు అడగలేదు ఇవాళ ఫస్ట్ ఏ చెప్పారు అమ్మా ఇక్కడ లేడీస్ వర్క్ చేస్తారు జెంట్స్ వచ్చినా చేయాలి లేడీస్ వచ్చినా చేయాలి ఇందులో తప్పు లేదు మసాజ్ అనేది తప్పు అని చెప్పేసి చెప్పుకోకూడదు అని చెప్పేసి ఫస్ట్ అన్నారు వాళ్ళు మసాజ్ నార్మల్ మసాజ్ ఇప్పుడు ఫిజియోథెరపీ అని అంటారు ఓన్లీ లేడీస్ వెళ్ళి లేడీస్ కి చేస్తారా జెంట్స్ నార్మల్ నార్మల్ ఒక నార్మల్ మ్యాటర్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అబ్బాయికే చేయాలి ఒక అమ్మాయి ఒక అమ్మాయికే చేయాలనుకుంటే ఏ ఫీల్డ్ లో కూడా కానిపోయినది నార్మల్ ఏ ఫీల్డ్ అయినా మనం చేసేది ఇప్పుడు మసాజ్ అని అంటే ప్రతి ఒక్కరు మసాజ్ గలీజ్ పని అని మనం అనుకోకూడదు ఎందుకంటే కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి బాడీ రిలీఫ్ కోసం కూడా మసాజ్ చేయించుకుంటారు చాలా మంది సో అలా మసాజ్ మనం గలీజ్ అని మనం అనలేము కదా ఇప్పుడు హ్యూమన్ బాడీ అంటే కంపల్సరీ రిలీఫ్ అనేది ఉండాలి హ్యూమన్ స్ట్రెస్ వస్తారు అలా ఉంటారు సో అందులో తప్పు లేదు కదా ఓన్లీ మసాజ్ వరకు తప్పులేదు బట్ ఈ సర్వీసెస్ అనేది తప్పు అదే నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరు అనేది అదే ఈ సర్వీసెస్ అనేది తప్పు అనట్లేదు కానీ మీరు ఏదైతే ఎంచుకున్నారు ఆ టైం పీరియడ్ అనేది మీ మీ సైడే చాలా వరకు తప్పు ఉందని చెప్పేసి కింద కామెంట్స్లో చాలా వరకు వస్తున్నాయి కా కామెంట్సే కావచ్చు మనం నార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆ అమ్మాయి తెలిసే చేసింది ఆ అమ్మాయికి పూర్తిగా అన్ని తెలుసు ఏదో షేరింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది కాబట్టి తను ఇప్పుడు బయటకు వచ్చింది లేకపోతే ఇంకా అని అంటున్నారు సో ఇది దీనికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు సరే నాకు షేరింగ్ దగ్గరే తక్కువ వచ్చింది షేరింగ్ వల్లనే నేను బయటకు వచ్చాను ఇదంతా కేసు రేస్ చేశాను అని అంటున్నారు కదా నాకు ఆ షేరింగ్ వల్లనే ప్రాబ్లం అయ్యేది ఉంటే నేను వాళ్ళతో డీల్ చేసుకునేదాన్ని కదా నాకు షేరింగ్ నాకు షేరింగ్ సరిపోవట్లేదు నాకు ఎక్కువ ఇవ్వండి లేదంటే నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి నేనే వాళ్ళతో డీల్ చేసుకునేదాన్ని కదా నేను కంప్లైంట్ ఎందుకు రేస్ చేసుకుంటా నా పరువు నేను ఎందుకు తీసుకుంటాను మీడియా ముందు పెట్టేసి ఏ అమ్మాయి అయినా మీడియా ముందుకు వచ్చేసి నేను ఇది చేశాను అది ఫోర్స్ వల్ల బ్లాక్మెయిలింగ్ వల్ల ఇది చేయకూడదు అని చెప్పేసి నేను కంప్లైంట్ రేస్ చేశాను అని ఏ అమ్మాయి వస్తుంది ముందుకి ఇప్పుడు దానివల్ల వచ్చారని మాట్లాడుతున్నారు అండ్ ఇంకొకటి నేను చూసింది ఏంటంటే మీకు వాళ్ళు వన్ ల్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి వన్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి స్టార్టింగ్ నేను ఫస్ట్ వన్ మంత్ చేశాను అని చెప్పాను కదా మసాజెస్ చేశాను అని చెప్పేసి చెప్పాను అది ఏంటంటే క్లయింట్ పే చేసిన అమౌంట్ ఉంటుంది ప్లస్ వాళ్ళు మసాజ్ నచ్చి టిప్స్ ఇస్తారు అంటే మీకు వన్ మంత్ కి వన్ ల్యాక్ వచ్చిందా వన్ ల్యాక్ వచ్చింది ఎందుకంటే సి ఒక్క క్లైంట్ కాదు చేసేది మాక్సిమం ఒక సిక్స్ సెవెన్ క్లైంట్స్ ఉంటారు డైలీ పర్ డే ఉంటారు వీక్ డేస్ లో ఉంటారు ఐ టోల్ యూ డైలీ ఒక త్రీ థౌజండ్ వరకు వస్తుంది త్రీ టు ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది అందులో ఒకటి ఏంటంటే వన్ మంత్ తర్వాత నేను బి టు బి కూడా చేశాను చెప్పాను కదా చేసేసారు వన్ మంత్ కి మసాజ్ ఓన్లీ మసాజ్ చేశాను మసాజ్ కి మీకు టిప్స్ కి త్రీ థౌసండ్ అట్లా ఇచ్చారా యా ఒక్క పర్ డేకి ఏంటంటే ఒక మనిషి ఇప్పుడు ఎంత పే చేస్తాడు అంటే మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ వరకు పే చేస్తారు సో అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ ఉంటుంది ఉంటుంది మీ కమిషన్ కమిషన్ అండ్ సరే ఒక టూ పే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ పే చేశారు ఫిఫ్టీ పర్సెంట్ అంతా థౌజండ్ ఉంటుంది ఓకేనా అండ్ ఎక్స్ట్రా టిప్ వల్ల ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఇస్తారు మళ్ళీ ఎక్స్ట్రా టిప్ ఒక క్లైంట్ కి అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది అనుకోండి ఒక ఇద్దరు ముగ్గురిని చేస్తే మాక్సిమం ఒక ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది సో అలాగా అమౌంట్ వచ్చింది అండ్ వీక్ డేస్ లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది క్లయింట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి మసాజ్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది సో దీన్ని మీరు ఈజీ మనీ మేకింగ్ లాగా తీసుకున్నారైతే సిచ్యువేషన్స్ ని బట్టి ప్రతి ఒక్క అమ్మాయి ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ బాగుంటే ఏ అమ్మాయి ఏ జాబ్కి వెళ్ళదు జాబ్స్కి వెళ్తది బట్ ఆ జాబ్లో ఇలా ఉంటుందని అని ప్రతి ఒక్క అమ్మాయికి తెలియదు ఆ కొంతమంది అమ్మాయిలకు తెలిసి వెళ్ళుండొచ్చు తెలియక వెళ్ళిన అమ్మాయిలు కూడా చాలా మంది ఉంటారు అలా అని చెప్పేసి తెలిసి వెళ్ళిన అమ్మాయిలు వెళ్తున్నారు కదా వాళ్ళకి తెలుసు కదా అని చెప్పి ఇంకొక అమ్మాయిని కూడా మనం నింద వేయలేము అది నా విషయం కాకపోవచ్చు నేను ఒకటే అనాలనుకుంటున్నాను పబ్లికే చెప్పాలనుకుంటున్నాను డైరెక్ట్ నేను ఒక అమ్మాయి తప్పు చేసింది కదా అని చెప్పేసి ప్రతి ఒక్క అమ్మాయి మీదకి వేలెత్తి చూపాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేసు వేరే అమ్మాయి తప్పు చేసింది తెలిసి తప్పు చేసింది రేపటి రోజున మీ ఇంట్లో ఒక అమ్మాయి వెళ్ళి తెలియకుండా అందులో ఇరుక్కుపోతుంది అప్పుడు మీరు కూడా అదే మాట మాట్లాడతారు మీరు తెలవకుండా ఇక్కలేదు కదా తెలిసే ఇరిక ఇప్పుడు అదే ఇప్పుడు బీ టు బీ అన్నారు ఫుల్ న్యూడ్ అన్నారు మీకు తెలిసే కదా చేసింది తెలియకుండా చేయలేదు కదా ఇప్పుడు అప్పుడు జనాలు మాట్లాడేదే అదే అంటున్నారు కదా మీకు బీ టూ బీ తెలిసి చేశారని మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు సో అట్లా ఒప్పుకున్నప్పుడు ఇది చేసిన అది చేయలేదని ఎంతవరకు నమ్మచ్చు న్యూ న్యూడంగా కూడా చేసింది అన్ని చేసిన అన్ని సర్వీసెస్ చేసే ఉంటది ఎక్కడో చేస్వల్ ఇదే మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుతున్నారు చెప్పాను కదా నేను అదే చెప్పాను మీకు బి టూ నేను ఎప్పుడు ఒప్పుకున్నాను ఆఫ్టర్ వన్ మంత్ నాకు ట్వంటీ డేస్ తర్వాత నుంచి బిహేవియర్ చేంజ్ అయింది వాళ్ళది ఫోర్సింగ్ అనేది స్టార్ట్ అయింది అప్పటికి వన్ మంత్ వరకు నేను ఒప్పుకోలేదు ఆఫ్టర్ వన్ మంత్ అది కూడా బ్లాక్ మెయిలింగ్ వల్ల నువ్వు చేయకపోయినా చేసావని ప్రచారం చేస్తాము అది ఇది చెప్పడం వల్ల నేను ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఐ అ క్లారిటీ ఫస్ట్ డే నేను క్లారిటీ ఇచ్చాను ఈ విషయంలో అండ్ మీరు నాకు ఒక్కటి అర్థం కాదు ఇప్పుడు చెయ్యలేదు అని నేను ఇప్పుడు ఒకవేళ చేసి ఉన్నా కూడా నేను బీటూబీ కూడా చేయలేదు అని చెప్పేదాన్ని నేను బీటుబీ వర్క్ ఎందుకు చేశానని నేను ఎందుకు ఒప్పుకుంటాను ఇన్ కేస్ నేను ఫుల్ సర్వీస్ ఇవి చేసి ఉంటే బీటుబీ వర్క్ చేశాను అని ఒప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు లేదు నేను అది కూడా చేయలేదు ఓన్లీ మసాజే చేశాను త్రీ మంత్స్ అని చెప్పి చెప్పవచ్చు నేను నేను ఎందుకు మీరు ఎప్పుడు భయపడలేదా అంటే ఇంత చేసిన వాళ్ళు రూమ్లలో కెమెరాస్ పెడతారు తీసేసుకుంటారు అని చెప్పేసి మీకు అనిపించలేదా షూట్ చేస్తారు కెమెరాస్ ఇప్పుడు ఇవాళ రేపు చిన్న చిన్న స్పై కెమెరాస్ ఉంటాయి అది మనకు అందరికి తెలిసిందే రూమ్ లో పెడతారు చేస్తారు దీనివల్ల ఇంకా ఎక్కువ నేను సఫర్ అవుతాను మీకు అనిపించలేదా సి స్టార్టింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు వన్ మంత్ వరకు నేను ఓన్లీ మసాజ్ చేశాను ఆఫ్టర్ దట్ బీటు బీ చేయాలన్న నాకు ఫోర్స్ వచ్చింది ఓకేనా ఫోర్స్ వచ్చింది బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయింది తర్వాత నేను కంపల్సరీ చేయాల్సి వచ్చింది ఆ బ్లాక్మెయిలింగ్ అనేది కంటిన్యూ అయింది ఇప్పుడు నేను వీళ్ళు ఆల్రెడీ నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి నేను చేశాను అని చెప్పాను మీకు చెప్పాను సో తర్వాత బీటుబీకి ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పాను ఆ బ్లాక్మెయిలింగ్ అనేది ఇంకా కంటిన్యూ అయింది అది నేను ఒప్పుకున్నాను కదా అని చెప్పేసి ఫుల్ యూడ్ నువ్వు చేయాల్సిందే ఎక్స్ట్రా సర్వీస్ నువ్వు చేయాల్సిందే ఆ బ్లాక్మెయిలింగ్ కంటిన్యూ అవుతూ వచ్చింది నా సిచ్యువేషన్ బాగాలేక ఉన్న స్టేజ్కి నేనేంటంటే భయపడుకుంటూ ఉండాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్లో కాకపోతే ఈ సర్వీస్ నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టు కూర్చున్నారు కాబట్టి ఆర్గ్యుమెంట్ ఇంకెక్కువైపోయింది లాస్ట్ డే నేను చెప్పాను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేసుకోవడా లాస్ట్ డేలో ఇంకా ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోయింది నువ్వు ఎందుకు చెయ్యో క్లైంట్కి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందన్న ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోతే లాస్ట్ నేను అదంతా తట్టుకోలేక ఇంకా భరించే ఓపిక లేక ఇంట్లో కాల్ చేసి చెప్పాల్సి వచ్చింది నా రోజు కాల్ చేసి చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడి నుంచి బయటకు అన్నారు ఫస్ట్ అక్కడి నుంచి బయటికి రా బయటకు వచ్చిన తర్వాత ఏదైతే చూసుకుందామని చెప్పేసి అనడంతో ఏసీపీ సార్ కాల్ చేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇదే ఈ వన్ లాక్ మీకు ఇచ్చారా ఇంకా ఇవ్వలేదా ఇంకా ఇవ్వలేదు ఇంకా అంటే దీనికోసం మీరు ఫైట్ చేస్తున్నారా ఫైటింగ్ అనేది సి నాకు రెండు కారణాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఫైట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమౌంట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేనికి అని అంటే చాలా మంది పెళ్ళైన అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమంది ఏంటంటే తెలియక ఇందులోకి వెళ్ళి ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ తెలియక వెళ్ళి అందులో ఇరుక్కొని బ్లాక్ మెయిలింగ్కి వాటికి వీటికి చాలా కేసెస్ ఉన్నాయి ఇలా కాకపోతే బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు ఇప్పటికీ సో నేను నేను ఇలా బయటికి వస్తేనన్నా వాళ్ళు కూడా ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ చేస్తారేమో అన్న ఆలోచనతోనే నేను ముందుకు రావడం జరిగింది ఓకేనా అండ్ ఏంటంటే ఇప్పుడు నేను పరుగులు అంటే ఇంతకుముందు లెక్క నేను మీరు అన్నట్టు వన్ మంత్ తర్వాత మీరు ఎందుకు బయటకు రాలేదు ఎందుకు మీరు కంప్లైంట్ రేస్ చేయలేదు అని అదే విధంగా నేను ఆలోచించుకుంటూ పరువు గురించి ఆలోచించుకుంటూ ఇప్పటివరకు కూడా ఉండేది ఉంటే నేను అదే సిచువేషన్లో ఉండిపోయేదాన్ని నేను బయటికి కూడా వచ్చేదాన్ని కాదు ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్స్ వచ్చేటివి కాదు నా క్యారెక్టర్ మీద ఈ క్వశ్చన్స్ వచ్చేటివి కాదు ఇప్పుడు పరువు లేదా అది ఇదన్న క్వశ్చన్స్ కూడా వచ్చేటివి కాదు అమౌంట్ అమౌంట్ ఇష్యూ ఉండేది ఉంటే షేరింగ్ ఇష్యూ ఉండేది ఉంటే నేను అక్కడే వెళ్తాను డీల్ చేసుకునేదాన్ని ఇంత ఇస్తే ఇంత ఓకే లేదు అంటే నేను కంప్లైంట్ చేస్తాను ఇది ఇది అన్న సిచ్యువేషన్తో నేను ఆ రోజే డీల్ చేసుకునేదాన్ని నేను అదే షేర్ కావాలి అమౌంట్ కావాలి అనుకునేది అయితే నేను ఆ రోజే డీల్ చేసుకునేదాన్ని ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు ఎక్కడైనా జాబ్ వస్తానని అనుకుంటున్నారా అసలు ఏంటి మీ పిల్లల పరిస్థితి మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి ఏంటి సో ఇప్పుడు నేను జాబ్ ట్రై చేస్తాను ఇప్పుడు నేను చెయ్యన దానికి ప్రతిదానికి నువ్వు చేసావు అన్నది ఇప్పుడు ఎలా అయితే క్వశ్చనింగ్ స్టార్ట్ అయిందో కొంతమంది పాజిటివ్ వేలో కూడా ఆలోచిస్తారు ఏ తప్పు చేయదు కాబట్టి ఆ అమ్మాయి బయటకు వచ్చింది అలా అని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా తప్పు అనడంలో కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కొంతమంది ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అలా అని చెప్పేసి మనం నెగిటివ్ వేలోనే వెళ్ళకూడదు పాజిటివ్ వేలో నా పాజిటివ్ వేలో నేను జాబ్ సెర్చ్ చేసుకుంటాను అది దొరకాలా దొరకకూడదా అనేది ఆ తర్వాత ఇష్యూ నా సర్చింగ్లో నేను ఉంటాను జాబ్ సర్చింగ్ లో సో మీ పేరెంట్స్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు ఇలా తెలిసిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నారు సి వన్ థింగ్ నేను ఏ తప్పు చేయనప్పుడు నా ఫ్యామిలీ నుంచి నాకు క్వశ్చనింగ్ రాదు ఆ నువ్వు వెళ్ళావు జాబ్ కోసం అని వెళ్ళావు కాకపోతే ఇలా సిచ్యువేషన్ జరిగింది నువ్వు అప్పుడు బయటికి రాలేకపోయావు అదొకటి నీ తప్పు బయటికి రాలేకపోయావు కానీ ఇప్పటికన్నా నువ్వు బయటకు వచ్చి ఒక ముందు అడిగేసి నువ్వు మాట్లాడగలుగుతున్నావు అందరికి చెప్పగలుగుతున్నావు ఇది జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఇప్పటికన్నా బయటికి రండి వేరే వాళ్ళు అలాంటి సిచువేషన్స్లలో వెళ్ళకండి అని చెప్పేసి ఒక మాట చెప్తున్నా అదే చాలు మాకు అని చెప్పేసి అని అంటారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్